ఏది చదవాలి ఏది చదవకూడదు ఇది ఒకటి దీనికి ఒకటే సమాధానం ప్రశ్న అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రతి అంశాన్ని చదవాలి సో ఇక్కడ మన ప్రిపరేషన్ కూడా ఎలా ఉండాలంటే ఒక అభ్యర్థిగా కాకుండా నువ్వే ఒక ఎగ్జామినర్ అయితే నువ్వే క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాడు అయితే ఎట్లా ఒక పారాగ్రాఫ్ చదువుతున్నావు అది సైకాలజీ కావచ్చు కంటెంట్ కావచ్చు మెథడ్ కావచ్చు ఏదైనా ఒక ప్యారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు ఆ పారాగ్రాఫ్ నుంచి ఎన్ని ప్రశ్నలు తీయచ్చు ఒక ఎగ్జామినర్గా ఆలోచి అంటే మన ఆలోచన విధానం చదివేటప్పుడు కూడా ఆ పారాగ్రాఫ్ లేదా ఆ కాన్సెప్ట్లోంచి ఎన్ని ప్రశ్నల్ని మనం తయారు చేయవచ్చు అనే విధంగా ఆలోచిస్తూ చదవాలి అలాంటప్పుడే మనం ప్రతి పాయింట్ని కూడా ప్రతి దాన్ని కూడా మనం కవర్ చేస్తాం అప్పుడే ఎక్కువ మార్కులు వస్తాయి సో ఒక కేవలం ఒక అభ్యర్థిగా చదివితే సరిపోదు ఒక ప్రశ్నలు తయారు చేసే వ్యక్తి ఎలా చదువుతాడు ఎలా దాన్ని చదువుతాడు అనే విధంగా మనం చదివితే దాంట్లో ఏ పాయింట్ కూడా మిస్ కాకుండా మనం చదువుతాం అది కంటెంట్ అయినా మెథడ్ అయినా సైకాలజీ అయినా ఇంగ్లీష్ అయినా సరే హైలైట్ చేసుకుంటూ చదవాలి ఏదో చదువుతున్నాం కదా వెళ్ళిపోతుంది కదా అంటే కుదరదు మనం ఎక్కువ రివిజన్ చేయాలంటే ఆ కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జామినర్ అడగడానికి ప్రశ్న అడగడానికి అవకాశం ఉన్నటువంటి కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ చదువుతున్నప్పుడు మనం హైలైట్ చేసుకుంటూ చదవాలి నెక్స్ట్ టైం చదివేటప్పుడు మనం టెక్స్ట్ బుక్ చదవకుండా ఆ కీ పాయింట్స్ చూసుకుంటూ హైలైట్ చేసినటువంటి ఆ పాయింట్స్ చదువుకుంటూ వెళ్ళిపోవడం వల్ల మనకి టైం ఆదా అవుతుంది రివిజన్స్ కూడా ఎక్కువ చేయగలుగుతాం కాబట్టి ఇప్పుడు ఇది చదువుతాను ఇది వదిలేస్తాను నాకు ఇది కష్టంగా ఉంది ఇది ఈజీగా ఉంది సాధారణంగా ఈజీగా ఉన్నది మనం చదువుతూ ఉంటాం కష్టంగా అనిపించేది ఇంట్రెస్ట్ రాకపోవచ్చు చాలా కారణాల వల్ల వదిలేస్తాం అలా కాకుండా ప్రశ్న అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రతి అంశం అది ఏదైనా కంటెంటా మెథడా ఇంగ్లీషా సైకాలజీయా ఏదైనా సరే ప్రశ్న అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం చదవాలి ప్రతి దాన్ని కూడా మనం హైలైట్ చేసుకోవాలి హైలైట్ చేసుకోవడం వల్ల రివిజన్ ఈజీ అవుతుంది